మీటూ సందర్భంగా కూడా ఆవిడ చెప్పింది, మానసిక రోగులు ఉన్నారు ఇండస్ట్రీలో. నానా పటేకర్ అండ్ దిలీప్, కేరళలో దిలీప్ అతనేది ఒక హత్యాయత్నం కేసులో కూడా అరెస్ట్ అయ్యాడు కొన్నాళ్ళు. అవును. సో ఇలాంటి వాళ్ళందరితోటి ఇబ్బంది పడే పరిస్థితి. నానా పటేకర్ అయితే తర్వాత దాన్ని ఖండించడం, తర్వాత తనుశ్రీ దత్తాకి సినిమాల్లో అవకాశాలు లేకుండా పోవటం, ఇవన్నీ చూసాం. చాలా ఉన్నాయి. తాగేసి వచ్చి రూముల బయట నుంచి తలుపులు బాదే క్యారెక్టర్లు నిజ జీవితంలో ఉన్నాయి. అడుగడుగునా గండమే సినిమా ఇండస్ట్రీలో ఆడపిల్లలకి, ఉమెన్ ప్రత్యేకించి హీరోయిన్స్కి చాలా కష్టమే అని ఆవిడ చెప్పిన చాలా ఇన్సిడెంట్స్ని కూడా కొలిసి దాని మీద మరి ఆ కమిటీ రిపోర్ట్ని 5 ఏళ్ల పాటు ఈ గవర్నమెంట్, కేరళ గవర్నమెంట్ ఎందుకు తొక్కేసింది అని అంటే, పైగా ఇప్పుడు కూడా బయటకు వచ్చినటువంటి నివేదికలు చాలా వరకు ప్రముఖుల పేర్లు ఏవి లేకుండా ఒక సెన్సార్ జరిగి ఆ సెన్సారుడు కాపీ మాత్రమే బయటకు వచ్చింది. రెండో, చాలా యుద్ధం జరిగిన తర్వాత ఈ కమిటీ నివేదిక ప్రభుత్వానికి అంది, అది బయటకు వచ్చినాటికి చాలా చర్చలు జరిగి ఎవరెవరు అంటే ఇన్ఫ్లుయెన్స్, సినిమా ఆర్టిస్టుల ఇన్ఫ్లుయెన్స్ ప్రభుత్వాల మీద ఏ లెవెల్లో ఉంటుంది అనేది అర్థమవుతుంది మనకి. అలాగే మీరన్నట్టు తెలుగు ఇండస్ట్రీలో ఈ మీటూ అనేది మొదలైనప్పుడు చాలామంది ఓపెన్ అయ్యారు. దానిలో ఇప్పటికీ కూడా చాలామంది ఇదే విషయం ప్రస్తావిస్తారు. ఈ మధ్య జయలలిత అనేటువంటి ఆర్టిస్టు, తెలుగు డాన్సర్, ఆవిడ చాలా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆవిడ చాలా పాపులారిటీ ఉంది. ఆవిడ కూడా నైట్ టైం తలుపులు కొట్టడం అనేది నాకు అలవాటు అయిపోయింది నా జీవితంలో అని చెప్పారు ఆవిడ ఒక ఇంటర్వ్యూ. ఓపెన్గానే మాట్లాడింది ఆవిడ. అలాగే సీనియర్ ఆర్టిస్ట్ అన్నపూర్ణ గారు అడ్మిట్ చేశారు ఇలాంటివి ఉన్నాయి అని, నేను చూశాను అని కూడా చెప్పింది ఆవిడ. కాబట్టి డెఫినెట్గా దీని మీద టాలీవుడ్లో జరుగుతున్నటువంటి వ్యవహారాల మీద ఆ టైంలో జరిగిన చర్చ, దాని మీద ఒక కమిటీ, ఇక్కడ కూడా హైకోర్టుకు వెళ్ళారు కొన్ని మహిళా సంఘాలు, హైకోర్టుని అప్రోచ్ అయినాయి కొంతమంది ఆర్టిస్టుల సహకారంతో. వెళ్ళినప్పుడు హైకోర్టు ఇది ఇండస్ట్రీ ఎందుకు పట్టించుకోవడం లేదు, దీని మీద ఒక కమిటీ వేసి ముందు విచారణ చేయండి అని మొదలుపెట్టారు వాళ్ళు, ఎంక్వైరీ చేయండి అనేది అన్నప్పుడు ఒక కమిటీ వేశారు. వాళ్ళు చాలామందితో మాట్లాడారు. ఆ నివేదిక ఏమైపోయింది అనేది తెలియదు ఇప్పుడు. అంటే వీళ్ళు యాక్చువల్గా హైకోర్టుకి ఇవ్వాలి, అది ఇవ్వాల, 2 ఏళ్ళు అయిపోయింది. ఈ 2 ఏళ్ల నుంచి ఆ నివేదిక ఎందుకు ఇండస్ట్రీ పెద్దల నుంచి కోర్టుకు చేరటం లేదు అనేది ఒక ప్రశ్న. అంటే టిక్కెట్ల పెంపు కోసం వీళ్ళు వెళ్ళి కలుస్తూ ఉంటారు. అప్పుడు తలసాని శ్రీనివాస యాదవ్ ఉన్నాడు పదవిలో, ఆయనని కలిశారు టిక్కెట్ల పెంపు కోసం. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా వెళ్ళి టిక్కెట్ల రేట్ల కోసం కలుస్తున్నారు. కానీ ఎందుకు ఈ నివేదిక విషయం మాట్లాడరు అనేది, వాళ్ళు అడగరు, వీళ్ళు మాట్లాడరు. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అయినా చొరవ చేసి ఆ నివేదికని హైకోర్టుకి పంపేలాగా ఇండస్ట్రీ మీద ఒక ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. సినిమాటోగ్రఫీ శాఖ ఉన్నది దానికోసమే. అంటే ఇండస్ట్రీలో ఉన్నటువంటి అందరి పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు బాగున్నారా, అక్కడ ఏదైనా జీవితాలు నాశనం అయిపోతున్నాయా, దాని మీద కూడా దృష్టి పెట్టాలి వాళ్ళు. వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఎవరైతే ఈ మీటూ ఉద్యమాలు వీటిల్లో మా మీద లైంగిక వేధింపులు జరుగుతున్నాయి అని సినిమా పరిశ్రమ నుంచి చాలామంది తనుశ్రీ దత్తా లాంటి వాళ్ళు బహిరంగంగా చెప్పారు. అలాగే శ్రీరెడ్డి కూడా ఆ టైంలో తను కొంచెం విచిత్రమైనటువంటి నిరసన కార్యక్రమాలు చేయటంలో ఆవిడ అట్రాక్ట్ చేశారు, అంటే ఆడియన్స్ను గ్రాబ్ చేయటం అనే దానిలో వెళ్ళటం, అలాగే ఒక ఫ్యామిలీని టార్గెట్ చేయటం జరిగింది. కానీ అలా కాదు, అసలు టోటల్గా ఇండస్ట్రీలోనే ఉంది సమస్య అనేది చాలామంది అడ్మిట్ చేసినటువంటి విషయం. ఒక సీనియర్ డైరెక్టరు, ఆయన ఒక ప్రైవేట్ టాక్లో దీని గురించి ఎందుకు ఇంత చర్చ జరుపుతున్నారు, ఇది సహజం కదా అన్నాడు ఆయన. అంతగా దానిలోకి వెళ్ళిపోయింది, ఇంజెక్ట్ అయిపోయి ఉంది అది, అంతర్భాగంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇలాంటివి లేకుండా ఎలా ఉంటాయని దీనికి ఒక అద్భుతమైనటువంటి పేరు పెట్టారు. కమిట్మెంట్ అంటే మనకి కమిట్మెంట్తో ఉన్నాడు అతను, నిబద్ధతతో ఉన్నాడు అని చెప్పి చాలా గొప్ప కమిట్మెంట్ అనే వర్డ్కి వర్డ్ని రిడిఫైన్ చేసింది తెలుగు ఇండస్ట్రీ, రిడిఫైన్ చేసింది. దానికి ఉన్నటువంటి అంటే స్ఫూర్తిదాయకమైనటువంటి పదం అది. అటువంటి దాన్ని
మీరు కొంచెం కమిట్మెంట్ ఇవ్వడానికి ఏమన్నా ప్రాబ్లమా అని అడిగేస్తారు వాళ్ళు ఓపెన్గా. ఈ కమిట్మెంట్ అడుగుతారు అనేది అసలు అలా ఒక దారుణమైన పదంగా మారిపోయింది అది. ఇటువంటి పరిస్థితి తెలుగు ఇండస్ట్రీలో కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు కేరళ ప్రభుత్వం ఎలాగైతే కొంచెం చొరవ చేసి కనీసం ఆ సెన్సార్డ్ కాపీ అయినా ప్రపంచానికి అందించేటువంటి ప్రయత్నం చేసింది. అక్కడ దాని మీద చర్చ జరుగుతోంది అన్ని ప్రాంతాల్లోనూ. అంటే దీనిలో చాలామంది ప్రముఖ నటులు ఉన్నారు, సూపర్ స్టార్స్ అనే పదం వాడారు అక్కడ దానిలో ఆ నివేదికలో. సూపర్ స్టార్స్ అని జనాలు పిలుచుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ నిజ జీవితంలో విలన్లు అని మాట్లాడింది కమిటీ నివేదిక. అలాగే వీళ్ళు అదే హీరోలు కాదు విలన్లు అని మాట్లాడింది, కానీ హీరోలు విలన్లు అందరూ విలన్లే అని ఆ కమిటీ సభ్యురాలైనటువంటి శారద గారు మాట్లాడారు. అది పాయింట్ చేయాల్సినటువంటి విషయం. ఆ నివేదికను ప్రభుత్వానికి అందజేసేటప్పుడు ఆవిడన్న మాట ఇందులో ఆ వాక్యం ఉంది, హీరోలు విలన్లుగా బిహేవ్ చేస్తున్నారు అని ప్రస్తావించారు, కానీ హీరోలు విలన్లు అందరూ విలన్లే అని చెప్పింది ఆవిడ. దాదాపు అదే పరిస్థితి అన్ని ఇండస్ట్రీల్లోనూ ఉంది. అన్ని ఇండస్ట్రీలు